हेलो वेलकम टू विहान कन्या व्लॉग्स केन्या नुंचि इंडिया ना प्रयाणम अयिते मोदलैंदि केन्या इंटरनेशनल एयरपोर्ट अन्नमाट लोपलिकि एंटर अवगाने मुंदैते मन लगेज चेक चेस्तारु इलागा लगेज चेक चेसिन तर्वात इला सील पैकिंग अयिते चेयिंचुकोच्चु इला काटन बाक्सेस लो एवैना तेच्चुकुंटे कंपल्सरी चेक चेस्तारु चेकिंग अयिपोयिन तर्वात इप्पुडु चेकिंग अयिपोयिन तर्वात मन इला कौंटर दग्गरिकि वेल्लालि मनम अयिते एदैना फ्रजैल ऐटम्स तेच्चुकुंटे गाजु वस्तुवुलनि तेच्चुकुंटे इला फ्रजैल अयिनि एंचुकोवालि इला वेसुकुंटे एंटंटे फ्लैट लो अनेदि सेफ ट्रांस्फर अवुतुंदन्नमाट मनकि चक्कगा జాగ్రత్తగా తీసుకొని వస్తారు ఇదిగో అయిపోయిన తర్వాత మనకి బోర్డింగ్ పాసెస్ ఇస్తారన్నమాట మన లగేజ్ మెయిన్ లగేజ్ అయితే ఫ్లైట్ కి వెళ్ళిపోతుంది హ్యాండ్ బ్యాగేజ్ అయితే మనం ఉంచుకోవచ్చు ఇదిగో పాస్పోర్ట్ తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ అని ఉంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మన హ్యాండ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది చెకింగ్ అయిపోయిన తర్వాత మన బోర్డింగ్ పాస్ తీసుకొని మనం గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కూర్చోవాలన్నమాట బోర్డింగ్ పాస్ గేట్ వరకు వెళ్ళిపోయే వరకు కూడా పాస్పోర్ట్ yellow fever కార్డు అన్ని కూడా మన హ్యాండ్ లోనే ఉంచుకోవాలి ఇదిగో సీరియల్ నంబర్ ప్రకారం పిలుస్తారన్నమాట లోపలికి ఫ్లైట్ ఎక్కడానికి ఇదిగో ముందైతే ఫస్ట్ లాస్ట్ నంబర్ వాళ్ళు వెళ్తున్నారు ఫస్ట్ 30 to 30 to 1 వరకు వస్తారన్నమాట 30 to 20 వరకు నంబర్లు అలాగా ఇదిగో నా ఇదిగో ఎయిర్పోర్ట్ బయట ఎలా ఉంటుంది మా టర్న్ అయితే వచ్చేసింది మేమైతే ఇక్కడ చూడండి ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ క్యూ గట్టు నుంచున్నారన్నమాట ఇదిగో ఇతను తిందైతే విగ్ ఇది అసలు రియల్ హెయిర్ అయితే కాదు ఇక్కడ వాళ్ళకి కొంచెం హెయిర్ అయితే తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ లోకల్ వాళ్ళకి కెన్యా వాళ్ళకి కనుక ఆఫ్రికన్స్ కూడా హెయిర్ చాలా తక్కువ ఉంటుంది ఇదిగో మావాడైతే ఇగో ఇక్కడ విండోలోంచి బయట చూసినా మేము లోపలికి వచ్చేసాము ఆయన టర్న్ చేస్తున్నారు కదా అది వచ్చి ఏసీ అనమాట అది మన హెడ్ పైన ఉంటుంది మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు ఇదిగో ఇలాగనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా ఎక్కుతూ ఉంటారు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ మన హ్యాండ్ బ్యాగేజ్ మనం తెచ్చుకున్నది పెట్టుకోవడానికి అనమాట మనం తర్వాత క్లోజ్ చేసేసుకొచ్చి పెట్టుకొని ఇదిగో బయట అయితే ఇలా ఉంది మాదైతే ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా ఎక్కుతున్నారు ఇదిగో పక్కన బయట వచ్చే ఫ్లైట్ వీడియో తీద్దామని మా ఒకటి తీసాడనమాట ఇది ఈ లోపల అనౌన్స్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది బెల్ట్ పెట్టుకోండి ఇంకా 10 మినిట్స్లో స్టార్ట్ రెడీ అవుతుంది రన్వే మీదకి వెళ్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు ఈయన ఇదిగో అయిపోయిన తర్వాత ఇలాగ ఆన్ చేసేస్తారనమాట ఇదివరకు అయితే చక్కగా నోటితో చెప్పేవారు సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది ఆక్సిజన్ మాస్క్ ఎలాగ వేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎగ్జిట్ రూట్స్ ఏంటి అని చెప్పేసి ఎమర్జెన్సీ రూట్స్ ఏంటి అని చెప్పేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏంటి అని చెప్పేసి చెప్పేసేవారు అనమాట ఇప్పుడు అలా లేదు ఆ వీడియో ఆన్ చేస్తున్నారు అయిపోయింది ఇదిగో రన్వే మీద అయితే స్టార్ట్ అయిపోయిందనమాట రన్వే మీదకి ఎక్కేసింది స్టార్ట్ అవుతుంది మా ఫ్లైట్ అయితే ఇంకో స్టార్ట్ అయ్యింది ఇదిగో ఇక్కడ చూడండి లో బయట ఎలా ఉన్నాయో ఇదిగోండి రన్వే మీదకి అయితే ఎక్కేసింది మా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనమాట స్లో స్లోగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఒకేసారి స్పీడ్ పెంచుకొని ఆకాశంలోకి ఎగురుతుంది అనమాట ఎగిరినప్పుడు కింద ఎలా కనిపిస్తుందో చూడండి కెన్యాలో ఇది నేను తీసిన వీడియో స్లోగా మేఘాల వరకు మేఘాల దగ్గర దగ్గరగా వెళ్తున్నప్పుడు అదిగో స్లో మేఘాల దగ్గర వరకు వెళ్ళాను చూడండి మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో తర్వాత స్లోగా మేఘాల వరకు వెళ్ళిపోతాం అనమాట మేఘాలు పక్క గంట వెళ్తాము మనం కింద నుంచి చూస్తే అనుకుంటాము ఇదిగో రెండు ఆకాశాలు ఉన్నాయని మనం అనుకుంటాము కిందివి వర్షం పడే మేఘాలు అనమాట అదిగోండి కింద అంతా ఎలా ఉందో చూసారా ఎక్కువ ఇక్కడ అడవులు ఎక్కువ ఉంటాయన్నమాట ఇదిగో మేఘాలు పక్క నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఆఫ్రికాలో ఎక్కువ అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది మనకి ఏంటంటే నేషనల్ పార్క్ మీదుగా వెళ్ళేటప్పుడు మనకైతే మనకి నేషనల్ పార్క్ మీదుగా వెళ్తుంది అనమాట మన ఫ్లైట్ వచ్చేటప్పుడు ఇదిగో చూడండి ఇగో మేఘాలు మొత్తం మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో తర్వాత ఇంకా మేఘాలు పై వరకు వెళ్ళిపోతుంది అనమాట ఇవి అన్ని మేఘాలు అనమాట ఇదిగో చూసారా ఇదిగో మన సీట్ మన చైర్ పక్కన ఇలా ఇస్తారనమాట మనం ఫుడ్ ఏదన్నా ఆర్డర్ ఇస్తే తినడానికి ఈజీగా ఫోన్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలాగా ఇదిగో మన సర్టెన్ హైట్కి వెళ్ళిపోగానే ఫ్లైట్ ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎయిర్ అరేబియా ఫ్లైట్కి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం ఎయిర్ అరేబియా ఫ్లైట్లో అయితే ఫుడ్ అనేది అయితే మనం పర్చేస్ చేసుకోవాలి మేమైతే మా టికెట్తో పాటే పర్చేస్ చేసేసుకున్నాము అనమాట బుక్ చేసేసుకున్నాము అందుకని మాకు ఫుడ్ అయితే చాలా బాగుంది అదిగో వాటర్ బాటిల్ కూడా ఇస్తారు ఒక కర్డ్ అనమాట బిర్యానీతో పాటు
గాడ గడ్డ పెరుగులో బాగుంది. ఇదిగో ఉప్మా సాంబార్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉందో ఉప్మా సాంబార్. టేస్ట్ అయితే చాలా బాగున్నది అనమాట ఫుడ్. ఇంకా మేము మాకు ఈ రెండే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇంకా చిప్స్, ఇంకా స్నాక్స్, డ్రింక్స్ ఏమన్నా కావాలనుకున్నా, ఇంకా వాటర్ బాటిల్ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా మనం మనీ పే చేసి తీసుకోవడమే అనమాట ఎయిర్ అరేబియాలో. ఇక్కడ ఏంటంటే USD డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు, అరబ్ ఎమిరేట్స్ దీరమ్స్ కూడా ఇందులో అనమాట. ఇదిగో ఇలా మనం ఇందులోనే బుక్లెట్లోనే ఇస్తారు ఇవన్నీ, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి ఒకసారి మీరు కూడా. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలన్నమాట ఎయిర్ అరేబియాలో. ఫుడ్ అయితే బాగుంటుంది, ట్రావెలింగ్ అయితే బాగుంటుంది, కానీ ఇదిగో ఇది వాష్రూమ్ అనమాట. చాలామందికి డౌట్ వస్తుంది మనకి, ఎందుకంటే బాత్రూమ్స్లో వాటర్ ఉంటాయా లేదా అని. ఫ్లైట్లో ఎక్కడా కూడా స్మోకింగ్ అనేది చేయకూడదు, స్మోక్ డిటెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదిగో మనం రాగానే ఇదిగో డోర్ క్లోజ్ అయితే చేసేసుకుని, ఇదిగో ఇక్కడ వాటర్ అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ, ఇవి టిష్యూస్. ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఎయిర్ అయితే వస్తుంది, ఎయిర్తో పాటు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అంతేగాని వాటర్ అయితే ఏమి ఉండవు అనమాట ఇందులో. ఇదిగో మనం ఇక్కడ తినడం అయిపోగానే వాళ్ళు మళ్ళీ ఆ డస్ట్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి, వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి వస్తారనమాట. ఇదిగో ఇక్కడ మనకి ఫ్లైట్ అప్డేట్స్ అయితే అందులో డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఎక్కడుంది ఫ్లైటు, ఏంటి కింద ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, అన్నీ డిస్ప్లే చేస్తాయి. మనం ఫుడ్ అంతా తినేసరికి మాకైతే ఇదిగో షార్జీ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మాది కెన్యా టు నైరోబీ టు షార్జీ అనమాట మా ట్రావెలింగ్. దగ్గరగా 6-6.5 గంటలు అయితే జర్నీ పడుతుంది మాకు నైరోబీ నుంచి షార్జీ రావడానికి. ఇదిగో అదంతా పక్కన ఓషన్ అనమాట, ఓషన్ దాటి మేమైతే ఇదిగో ఇసుక తెప్పలు అనమాట కింద కనిపించాయి. ఎయిర్పోర్ట్ దగ్గర రాగానే ఇలా మళ్ళీ డిస్ప్లే చేస్తారు, చైర్స్ అంతే అరేంజ్ చేసుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. మేమైతే ఇంకో షార్జా వచ్చేసాం అనమాట, మా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, ఇంకా మేము నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి.